సిద్దిపేట దుబ్బాకలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భగత్ సింగ్ రాజ్ గురు సుఖ్దేవ్ 90వ వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి జి భాస్కర్ మాట్లాడారు. భగత్ సింగ్ గారికి నివాళులర్పించి ఈ భగత్ సింగ్ గారికి పూలమాలేసి నివాళులర్పించడం జరిగింది. ఈ దేశంలో స్వాతంత్ర్యం కోసం సామ్రాజ్యవాదమైనటువంటి బ్రిటిష్ వారిని తరిమికొట్టేందుకు అనేక పోరాటాలు చేసి పార్లమెంట్ లో సైతం బాంబు వేసి ఉరికమ్మవెక్కినటువంటి మహా పోరాట యోధుడు భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవులు వారితో పాటు భారతదేశం సామ్రాజ్యవాదం నుంచి విముక్తితో పాటు భారతదేశంలో ఏదైతే దోపిడి కుల సమస్య మత సమస్య ఏదైతుందో దీన్ని కూడా రూపుమాపాలని చెప్పి కోరుకున్నటువంటి మహనీయుడు. వీరితో పాటు భారతదేశంలో ఇప్పుడు కొనసాగుతున్నటువంటి సామ్రాజ్యవాద నీడలను కూడా తొలగించాలని చెప్పి కోరుకున్నటువంటి మహాశయుడు. అదంతో పాటు భారతదేశం విముక్తి కొరకు భారతదేశంలో జరుగుతున్న దోపిడి విముక్తి కొరకు మహా పోరాటాలు నిర్వహించినటువంటి 23 సంవత్సరాలకే ఉరికమ్మ ఎక్కినటువంటి మహా భగత్ సింగ్ గారి ఆశయాలతోటి ఈ భారతదేశంలో జరుగుతున్నటువంటి దోపిడి అదే విధంగా వివక్ష వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశంలో రాజకీయ ఆర్థిక సామాజిక అసమానతలను రూపుమాపి సమానత్వం కోసం పోరాటం చేసేందుకు భగత్ సింగ్ ను స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి ఆ భద్రతా ప్రయాస సంఘాలు ఇప్పటికే